రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల్లో ముందస్తుగా స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హెచ్ఎం సార్ డేలీ ఏమేమి పనులు చేస్తారో తెలియకపోతున్నాయి. ఈరోజు నేను ఇట్లా హెచ్ఎంగా పనిచేసినందుకు ఎంత ఇబ్బందులు ఉంటాయో అవన్నీ తెలుసుకున్నాను. అలాగే స్కూల్ స్టాఫ్ మొత్తం ఒక్కొక్కరికి ఏమేమి పనులు అప్పగించాలో అవన్నీ తెలుసుకున్నాను. అలాగే నేను 10th క్లాస్కి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కూడా చెప్పాను. టీచర్స్ డైలీ మా క్లాస్కి వచ్చి చెప్తున్న కొద్దీ మేము అలా చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటాయో తెలుసుకున్నాను. నేను నాకు కూడా చాలా బాగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది. హెచ్ఎం సార్ ఒకటే సార్ సమయం హెచ్ఎంగా ఉంటానని అనగానే ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా పాఠశాలలో నవంబర్ 14 బాలల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ముందస్తుగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 50 మంది పిల్లలు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. డిఈఓ, హెడ్మాస్టర్, పీఈటీలు, సబ్జెక్ట్ టీచర్స్, అటెండర్స్, క్లర్క్, తర్వాత డిఈఓ అసిస్టెంట్, ఎంఈఓ అసిస్టెంట్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క విధులను, వారి యొక్క బాధ్యతలను చాలా గుర్తెరిగి చక్కగా వారి యొక్క పాత్రలను పోషిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి మా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అందుకు అనుగుణంగా ప్రిపేర్ చేసి మరి ఈరోజు వాళ్ళు స్వయం పరిపాలన పరంగా వారే ఈ బడిని నిర్వహణలో ఉండేటువంటి విధానంలో కావచ్చు, క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో మరి ఉపాధ్యాయుల యొక్క వివిధ అనుభవాలు, వాళ్ళ యొక్క టీచింగ్ ఇవన్నీ కూడా స్వయంగా అనుభూతి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో విద్యార్థులు చాలా ఆనందంగా, సమయం తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా వేగంగా ఈ ప్రోగ్రాంలో వాళ్ళ అంకిత భావంతో, తర్వాత వారికి ఉండేటువంటి ఇన్నెబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అంతర్గత శక్తులు అనేటువంటి విధానంలో వాళ్ళు బయలుదేరం చేసుకునే క్రమంలో కూడా తరగతి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి అభినందనలు.